మనం ఈ వీడియోలో భాజనీత సూత్రాలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకుందామండి ఇప్పుడు చూడండి ఫస్ట్ ప్రాబ్లమ్ చూసినట్టయితే ఒకటి తొమ్మిది ఎనిమిది అంకెలను ఒకసారి మాత్రమే ఉపయోగిస్తూ రాయగల మూడు అంకెల సంఖ్యలను రాయండి అలాగే ఆ సంఖ్యలు అనేవి తొమ్మిది చేత నిశేషంగా భాగించబడతాయో లేదో పరిశీలించండి ఇది క్వశ్చన్ అండి ఇప్పుడు చూడండి మనకి ఏం అడుగుతున్నారు ఇక్కడ మూడు అంకెలను ఇచ్చారు అవి ఏంటి ఒకటి తొమ్మిది ఎనిమిది ఈ మూడు అంకెలను ఉపయోగించుకుని మనం మూడు అంకెల సంఖ్యను తయారు చేయాలి మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నామండి అంకెలను ఉపయోగించి సంఖ్యలను ఎన్ని తయారు చేయవచ్చు ఎలా చెప్పవచ్చు అనేది దానికి ఫార్ములా ఏంటంటే ఎన్పిఆర్ కదండి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఎన్ని అంకెలు ఇచ్చారో దాన్ని ఈఎన్ అనేది సూచిస్తుంది మనకి ఎన్ని అంకెలు ఇచ్చారు ఒకటి రెండు మూడు అంకెలు ఇచ్చారు ఈ ఆర్ అనేది దేన్ని సూచిస్తుంది ఎన్ని అంకెల సంఖ్యలను తయారు చేయాలి అనేది సూచిస్తుంది మనం ఎన్ని అంకెల సంఖ్యలను తయారు చేయాలి మూడు అంకెల సంఖ్యలని తయారు చేయాలి ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవాలి మనం ఫస్ట్ ఆరు ఉంటుంది కదండి ఆయన బ్లాంక్స్ వేసుకుందాం అంటే త్రీ అనమాట ఇప్పుడు త్రీతో స్టార్ట్ చేయాలి త్రీతో స్టార్ట్ చేసి త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ అంటే ఏమొస్తుంది త్రీ టూ జర్ సిక్స్ సిక్స్ వన్ జీ సిక్స్ అంటే మనం ఎన్ని అంకెలు ఎన్ని సంఖ్యలను తయారు చేయగలం ఈ మూడు అంకెలను ఉపయోగించుకుని ఆరు సంఖ్యలను తయారు చేయగలం ఇక్కడ అడిగింది ఏంటి మనం ఎన్ని సంఖ్యలను తయారు చేయగలం అని అడగలేదండి ఎన్ని సంఖ్యలను తయారు చేయొచ్చు తయారు చేసి మూడంకెల సంఖ్యలను రాసి ఆ సంఖ్యలు వచ్చిన సంఖ్యలు ఏవైతే ఉంటాయో అవి తొమ్మిది చేత భాగించబడతాయో లేదో అని అడుగుతున్నారు ఇప్పుడు మనం ఎన్ని తయారు చేయగలం ఆరు తయారు చేయగలం ఇచ్చిన అంకెలను ఒకసారి మాత్రమే ఉపయోగిస్తూ ఒకసారి మాత్రమే వాడాలండి అంటే ఇప్పుడు మనం ఈ ఆరు సంఖ్యలు ఏమేమి వస్తాయో ఒకసారి చూద్దాం ఇచ్చిన అంకెలు ఒకటి తొమ్మిది ఎనిమిది కదండి ఇచ్చేరు వీటితో మనం నూట తొంభై ఎనిమిది తయారు చేయొచ్చు అలాగే నూట ఎనభై తొమ్మిది తయారు చేయొచ్చు అలాగే తొమ్మిది వందల ఎనభై ఒకటి తయారు చేయొచ్చు అలాగే తొమ్మిది వందల పద్దెనిమిది తయారు చేయచ్చు అలాగే ఎనిమిది వందల తొంభై ఒకటి తయారు చేయచ్చు అలాగే ఎనిమిది వందల పంతొమ్మిది తయారు చేయచ్చు వీటికన్నా ఎక్కువ మనం ఏమైనా తయారు చేయగలమా నూట తొంభై ఎనిమిది నూట ఎనభై తొమ్మిది తొమ్మిది వందల ఎనభై ఒకటి తొమ్మిది వందల పద్దెనిమిది ఎనిమిది వందల తొంభై ఒకటి ఎనిమిది వందల పంతొమ్మిది ఎన్ని వచ్చాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వీటిని మాత్రమే మనం తయారు చేయగలం చూడండి ఇక్కడ మనం ఎన్ని తయారు చేయగలం ఆరు మాత్రమే తయారు చేయగలం ఇక్కడ ఈ ఫార్ములాను కూడా మనం చెక్ చేసేసుకున్నట్టు అయ్యిందండి చూడండి మనం ఎన్ని తయారు చేయగలం ఆరుని తయారు చేయగలం ఇక్కడ మనకి వచ్చినవి కూడా ఆరే ఇంకా వేటినైనా తయారు చేయగలమా వాడిన అంకెలు మరలా వాడకూడదండి ఇక్కడ నూట తొంభై తొమ్మిది తయారు చేయవచ్చు కానీ మనం ఏమడిగారు వాడిన అంకెల్ని వాడకూడదు ఇచ్చిన అంకెల్ని ఒకసారి మాత్రమే ఉపయోగిస్తూ మనకి ఫార్ములా ఎన్పిఆర్ ఎన్ని తయారు చేయగలం మనం ఈ మూడు అంకెలను ఉపయోగించి మూడు అంకెల సంఖ్యలని ఆరు తయారు చేయగలం ఆ ఆరు ఏంటి ఇవి ఈ మూడు అంకెల సంఖ్యలను తయారు చేసి ఈ వచ్చినవి ఏవైతే ఉన్నాయో అవి తొమ్మిది చేత భాగించబడతాయా లేదో అని అడుగుతున్నారు ఇప్పుడు చూడండి మనం తొమ్మిది చేత భాగించబడాలి అంటే మనం ప్రతి దానికి కూడా అంకమూలాన్ని కనుగొనాలి ఇక్కడ మనకి ఏమొచ్చితే నూట తొంభై ఎనిమిది వచ్చింది దీన్ని కనుక యాడ్ చేసామనుకోండి మనకి ఏమొస్తుంది ఒకటి ప్లస్ తొమ్మిది ప్లస్ ఎనిమిది ఏమొస్తుంది మనకి పద్దెనిమిది వస్తుంది దీన్ని కూడా మనం యాడ్ చేస్తే ఏమొస్తుంది వన్ ప్లస్ ఎయిట్ నైన్ వస్తుంది ఇవన్నీ కూడా ఏంటండి రివర్స్లో అటు ఇటు తిప్పిన అంకెలే కదా సో మనం ఇవన్నిటిని కూడా అంకమలం కనుగొంటే మనకి ఏమొస్తుంది అన్నింటికి కూడా తొమ్మిదే వస్తుంది చూడండి ఒకటి ఎనిమిది తొమ్మిది 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 పద్దెనిమిది పద్దెనిమిది మళ్ళీ యాడ్ చేస్తే తొమ్మిదే వస్తుంది మళ్ళీ తొమ్మిది ఎనిమిది పదిహేడు పదిహేడు ఒకటి పద్దెనిమిది ఒకటి ఎనిమిది కలిపితే మళ్ళీ తొమ్మిది వస్తుంది అంటే ఇవన్నిటికీ కూడా తొమ్మిదే వస్తుంది సో ఇవన్నీ కూడా మనకి తొమ్మిది చేత నిశేషంగా భాగించబడతాయి అర్థమైంది కదండి ఈ ప్రాబ్లం అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాము మూడు అంకెల సంఖ్యని తయారు చేయమని అడుగుతున్నారు మూడు నుంచి వాడిన అంకెలు వాడకూడదు అంటే ఒకసారి మాత్రమే ఉపయోగించమన్నారు ఇచ్చిన అంకెల్ని అలా మనం తయారు చేయగలం ఎన్ని తయారు చేయగలం ఆరు తయారు చేయగలిగాం అవి తొమ్మిది చేత భాగించబడతాయి అంటే చెక్ చేసి చూసాం అన్నీ కూడా తొమ్మిది చేత భాగించబడతాయి సెకండ్ ప్రాబ్లం నూట ఇరవై మూడునకు ఏ కనిష్ట సంఖ్యను కూడితే ఏర్పడిన సంఖ్య ఐదు చే నిశేషంగా భాగించబడుతుంది అడిగిన క్వశ్చన్ ఏదండి ముందుగా ఐదు చే భాగించబడాలి అంటే రూల్ ఏంటి మనకి సూత్రం ఏంటండి ఏదైనా ఒక సంఖ్యను తీసుకున్నప్పుడు దాని యొక్క ఒకట్ల స్థానంలో సున్నా కానీ ఐదు కానీ ఉండాలి మనకి ఇచ్చిన సంఖ్య ఏంటి వన్ ట్వంటీ త్రీ నూట ఇరవై మూడు కదండి ఇచ్చారు ఇది ఐదు చేత భాగించబడాలంటే ఏ కనిష్ట సంఖ్యను కూడాలి దీనికి ఏ కనిష్ట సంఖ్యను అంటే ఏ చిన్న సంఖ్యను కూడితే అది ఐదు చేత నిశేషంగా భాగించబడుతుంది అని అడుగుతున్నారు ఇక్కడ మనకి రూల్ ఏంటి ఐదు చే భాగించబడాలి అంటే ఈ ఒకట్ల స్థానంలో సున్నా గాని ఐదు గాని ఉండాలి ఇక్కడ కూడాలి అంటున్నారు అంటే మనం దీన్ని ఏం చేస్తే మనకి ఐదు చే భాగించబడుతుంది ఇప్పుడు చూడండి మనం కూడాలి అంటున్నారు కాబట్టి ఒక్కొక్కటిగా ఒక్కొక్క అంకెని కూడుకుంటూ వెళ్దాం వన్ ట్వంటీ త్రీకి వన్ యాడ్ చేసామనుకోండి మనకి ఏమొస్తుంది వన్ ట్వంటీ ఫోర్ వస్తుంది దీని యొక్క ఒకట్ల స్థానంలో నాలుగుంది సో ఇది భాగించబడద్దు ఇప్పుడు అదే వన్ ట్వంటీ త్రీకి మనం ప్లస్ టూ చేద్దామండి అప్పుడు మనకి ఏమవుతుంది వన్ ట్వంటీ ఫైవ్ వస్తుంది అంటే మనకి ఒకట్ల స్థానంలో ఐదు వచ్చింది సో ఇది నూట ఇరవై ఐదు అనేది ఐదు చేత నిశేషంగా భాగించబడుతుంది అలాగే మనం నూట ఇరవై మూడుకి మూడు కలిపామనుకోండి ఏమొస్తుంది నూట ఇరవై ఆరు వస్తుంది అది నూట ఇరవై మూడుకి నాలుగు కలిపితే నూట ఇరవై ఏడు వస్తుంది నూట ఇరవై మూడుకి ఐదు కలిపితే నూట ఇరవై ఎనిమిది వస్తుంది నూట ఇరవై మూడుకి ఆరు కలిపితే నూట ఇరవై తొమ్మిది వస్తుంది నూట ఇరవై మూడుకి ఏడు కలిపితే మనకి నూట ముప్పై వస్తుంది ఇక్కడ ఇది ఐదు చేత భాగించబడుతుంది ఇది ఐదు చేత భాగించబడుతుంది ఎందుకు అంటే దీని యొక్క ఒకట్ల స్థానంలో ఐదు ఉంది దీని యొక్క ఒకట్ల స్థానంలో సున్నా ఉంది కానీ మనకి ఇక్కడ ఏమడుగుతున్నారు ఏ కనిష్ట సంఖ్యను పూర్తి అన్నారు అంటే చిన్న సంఖ్య అండి ఇక్కడ రెండు ఏడు కంపేర్ చేస్తే ఏది చిన్నది మనకి రెండు చిన్నది సో నూట ఇరవై మూడుకి రెండు కలిపినప్పుడు అది ఐదు చేత నిశేషంగా భాగించబడుతుంది ఇక్కడ ఆన్సర్ ఏంటండి రెండు నూట ఇరవై మూడుకి రెండు కలిపినప్పుడు మనకు వచ్చిన సంఖ్య నూట ఇరవై ఐదు ఇది ఐదు చేత నిశేషంగా భాగించబడుతుంది ఇవ్వండి మనం చెప్పుకున్న టూ ప్రాబ్లమ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్